అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు, చేయడం వలన ఉపయోగాలు ఏంటి, వాల్యూస్ ఎలా ఉంటాయి, ఎలా ఉంటే ప్రమాదం, ఎలా మనం టెస్ట్కు రెడీ అవ్వాలి అని వివరంగా ట్రిపుల్ మార్కర్ టెస్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ట్రిపుల్ మార్కర్ టెస్ట్, దీన్ని ట్రిపుల్ స్క్రీన్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. ఇది పిండంలో ఉండే జన్యుపర లోపాల యొక్క ప్రమాదాన్ని గుర్తించే ఒక ప్రీనేటల్ బ్లడ్ స్క్రీనింగ్. ఈ పరీక్ష గర్భవతి యొక్క బ్లడ్లో ఉండే AFP, HCG మరియు ఎస్ట్రియోల్ అనే మూడు పదార్థాల స్థాయిల్ని కొలుస్తుంది. మొదటిగా మనం చూసినట్లయితే ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అంటే ఏంటి. ఈ యొక్క ట్రిపుల్ మార్కర్ టెస్ట్ని ట్రిపుల్ టెస్ట్, AFP ప్లస్ టెస్ట్ అని కూడా అంటారండి. ట్రిపుల్ మార్కర్ స్క్రీనింగ్ అనేది పిండం యొక్క క్రోమోజోమ్ లోపాన్ని, నాడీ వ్యవస్థలో కలిగే లోపాన్ని గణిస్తుందండి. ఖచ్చితంగా ఇదే ప్రాబ్లం అని ఈ యొక్క టెస్ట్ అయితే నిర్ధారించదు, బట్ అవకాశాలు ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి ఈ పరీక్ష డాక్టర్లు మీకు సిఫార్సు చేస్తారు. ఈ యొక్క ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అనేది మీ యొక్క ప్రెగ్నెన్సీలో 15 నుండి 18 వారాల మధ్య చేస్తారండి. ఈ యొక్క ట్రిపుల్ మార్కర్ టెస్ట్లో 3 రక్త స్థాయిలను విశ్లేషిస్తారు. అంటే మీ రక్తంలో ఉండే AFP, HCG, ఎస్ట్రియోల్ అనే 3 హార్మోన్ల యొక్క స్థాయిలను ఈ యొక్క టెస్ట్ అనేది విశ్లేషిస్తుంది. అసలు ఈ యొక్క ట్రిపుల్ మార్కర్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు మనం చేయించుకోవాలని చూస్తే, ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అనేది సాధారణంగా పిండంలో ఉండే ప్రధానమైన జన్యుపర లోపాలను పరీక్షిస్తుంది. డౌన్ సిండ్రమ్, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఎడ్వర్డ్ సిండ్రమ్, ట్రైసోమీ 18, ఇలా ఎన్నో రకాల జన్యుపర సమస్యలు, క్రోమోజోమ్ సమస్యలను ఈ టెస్ట్ ద్వారా లెక్కించుకోవచ్చు. సో ఈ పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని తప్పకుండా తెలుస్తుంది. అసలు ఈ యొక్క ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అనేది ఎవరికి అవసరం అవుతుంది, అందరూ చేయించుకోవాలా అనే ఆలోచన మీకు రావచ్చు. నార్మల్గా ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అనేది అందరికీ సిఫార్సు చేయరండి. ఎవరికి చేస్తారు అని చూస్తే, మీకు కనుక 35 ఏళ్ళ పైబడిన వారు అయినా, ఇంతకుముందు ఏదైనా పుట్టుకతో లోపం వచ్చిన బిడ్డను కలిగి ఉన్న, జన్యుపరమైన రుగ్మతల కుటుంబ చరిత్రను కలిగి ఉన్న, IVF ఉపయోగించి గర్భం దాల్చిన, లేదా ముందస్తు ఆరోగ్య సమస్యలు అంటే ముఖ్యంగా మీకు డయాబెటీస్, BP లాంటిది ఉంటే మీకు ఈ టెస్ట్ అనేది చేయబడుతుంది. ఈ యొక్క ట్రిపుల్ మార్కర్ టెస్ట్ కోసం ఎలా సిద్ధం అవ్వాలని చూస్తే, ఇది రక్తాన్ని మాత్రమే తీసుకుంటుంది కాబట్టి నిర్దిష్ట తయారీ అవసరం లేదు. సాధారణంగా కీలకమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి. ఏదైనా సూచించిన మందులను కొనసాగించండి. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల గురించి మీ యొక్క డాక్టర్కి తెలియజేయండి. మునుపటి భాగస్వామ్యం చేయండి. గర్భ సమస్యలు ఏవైనా ఉంటే ముందుగానే డాక్టర్తో చర్చించండి. ఇప్పుడు మనం ఈ యొక్క ట్రిపుల్ మార్కర్ టెస్ట్ యొక్క రిజల్ట్ అనేది, బేబీ కనుక నార్మల్గా ఉంటే ఎలా ఉంటుంది, వాల్యూస్ ఎలా ఉంటాయని చూసేద్దాం. మీ యొక్క బేబీ కనుక హెల్తీగా ఉంటే మీ యొక్క AFP వాల్యూ అనేది 2.5 mg/L కంటే తక్కువగా ఉంటుంది. HCG వాల్యూ అనేది 0.5 నుండి 2.5 mg/L వరకు ఉంటుంది. మీ యొక్క ఎస్ట్రియాల్ వాల్యూ అనేది 0.25 కంటే ఎక్కువగా ఉండాలి. ఇలా ఉంటే మీ బేబీ నార్మల్గా ఉందని అర్థం. ఒకవేళ మీ యొక్క బేబీకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ యొక్క వాల్యూస్లో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ముఖ్యంగా అధిక AFP గనక ఉంది అంటే స్పైనా బైఫైడా అంటే ఓపెన్ న్యూరల్ డిఫెక్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక AFP అనేది చాలా తక్కువగా ఉంది అంటే డౌన్ సిండ్రోమ్ ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. HCG వాల్యూ గనక ఎక్కువగా ఉంది అంటే మీకు ట్విన్ ప్రెగ్నెన్సీ అయినా లేదా ట్రిప్లెట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు
ట్రిప్లెట్స్ లేదా ట్విన్స్ లేకుండా హెచ్సిజి వాల్యూ ఎక్కువగా ఉందంటే డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీ గనక ఎస్ట్రియాల్ వాల్యూ అనేది చాలా తక్కువగా చూపిస్తుంది, అంటే 0.25 కంటే చాలా తక్కువగా ఉంది అంటే మీ యొక్క బేబీకి ఎడ్వర్డ్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, ట్రైసోమీ 18 వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద మీ యొక్క ట్రిపుల్ మార్కర్ టెస్ట్లో కనుక పాజిటివ్ స్క్రీనింగ్ అని వచ్చింది అంటే బేబీకి ప్రాబ్లం ఉందని అర్థం అండి. నెగటివ్ స్క్రీనింగ్ అని వచ్చిందంటే బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆరోగ్యంగా ఉందని అని చూశారు కదా. ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అంటే ఏంటి, వాల్యూస్ ఎలా ఉంటాయి అండ్ ఆ టెస్ట్ యొక్క ఉపయోగాలు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.